హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన పీసీ డాట్ కామ్. మీరు నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. కావున ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా అందరికీ ఉపయోగపడే ఈ వీడియోస్ని మీ మిత్రులతో తప్పకుండా షేర్ చేయగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయవచ్చు. ఈ వీడియోలో ఆన్లైన్ ద్వారా మనం ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేయాలనేది తెలుసుకుందాం. అయితే ఈ ఆధార్ కార్డ్ని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుంది అంటే, మనం ఆధార్ కార్డు కోసం ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు కనుక పోస్ట్లో రానట్లయితే, లేదా ఒరిజినల్ ఆధార్ కార్డు కనుక పోయినట్లయితే మనం ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ వద్ద ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిసిప్ట్ కానీ, లేదా ఒరిజినల్ కార్డు పోయినట్లయితే మీ దగ్గర ఒక జిరాక్స్ కాపీ కానీ ఉండాలి. వీటితో పాటుగా మీరు ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేసుకున్నప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ ఉంటుందిగా, ఆ మొబైల్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీరు ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేసే సమయంలో మీ మొబైల్ నెంబర్ని కనుక రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే, మీరు మీ దగ్గరలోని ఆధార్ కార్డు సేవా కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే మొబైల్ నెంబర్ లింక్ చేయనట్లయితే మీరు ఆన్లైన్ నుంచి ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోలేరు. అయితే ఈ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడానికి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కింద కామెంట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆ లింక్ను ఓపెన్ చేయండి. లింక్ను ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయండి, టూ రేడియో బటన్స్ అన్నమాట. దీంట్లో ఒకటి ఫస్ట్ వచ్చేసి ఎన్రోల్మెంట్ ఐడి, అదేవిధంగా ఆధార్. ఒకవేళ మీ దగ్గర కనుక ఎన్రోల్మెంట్ ఐడి ఉందనుకోండి, ఎన్రోల్మెంట్ అంటే ఈ విధంగా ఉంటుందండి, ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది. నెక్స్ట్ ఆధార్ కార్డు, ఆధార్ కార్డు కనుక ఉన్నట్లయితే మీరు ఈ ఆధార్ కార్డు ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడిని ఎంచుకుంటున్నాను. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి ఉంది కదా, ఈ ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఇక్కడ ఉంటుందండి, దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత టైం వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫుల్ నేమ్, అదేవిధంగా పిన్ కోడ్ నెంబర్. ఇక్కడ నేమ్ వచ్చేసి మీరు ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేసినటువంటి సమయంలో ఏ విధంగా అయితే ఉంటుంది స్పెల్లింగ్స్, యాజ్టీస్ అదే విధంగా చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ వన్ టైం పాస్వర్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఈ ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేసేటువంటి సమయంలో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద వ్యాలిడేట్ అండ్ డౌన్లోడ్ ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. మరి ఆ ఫైల్ ఓపెన్ చేయాలంటే దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క పేరు వచ్చేసి సురేష్ కుమార్ అనుకోండి, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి అందులో ఇయర్ వచ్చేసి 1990 అనుకోండి. అయితే మీ యొక్క పేరులోని ఫస్ట్ ఫోర్ లెటర్స్, దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్లోని 1990 ఉంది కదా ఇయర్, ఆ ఇయర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. అంటే నేమ్లోని ఫస్ట్ ఫోర్ లెటర్స్, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లోని ఇయర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే సరిపోతుంది, వితౌట్ స్పేసెస్ అండి.